అందరికీ రాజఫలాల గురించి ప్రతి చోట చెప్తూ ఉంటారు కానీ నేను ఇప్పుడు లగ్న ఫలాల గురించి చెప్పదలుచుకున్నాను రాశి ఫలాలకి లగ్న ఫలాలకి తేడా ఏంటంటే రాశి ఫలాలు అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దాని రాశి అక్కడి నుంచి చూసేది రాశి ఫలాలు అలా కాకుండా మనం పుట్టిన టైం బట్టి నిర్ణయించేది లగ్నం ఇప్పుడు జాతక చక్రంలో 12 రాశులు ఉంటాయి 12 రాశులు 12 లగ్నాలు 12 లగ్నాలు అనుకున్నా 12 రాశులు అనుకున్నా అవే చంద్రుని బట్టి చెప్పేది రాశి ఫలాలు అవుతాయి లగ్నం అంటే మన పుట్టిన టైం ను బట్టి చెప్పేదాన్ని లగ్న ఫలం అంటారు 12 రాశులను విభజిస్తే 12 అంటే 6 విష్ణాంశ 6 ఈశ్వరాంశ అనుకున్నాం ఈశ్వరాంశ అంటే శివుడు లగ్నాలు విష్ణాంశ అంటే గురు అంటే విష్ణుమూర్తి లగ్నాలు మీనం మేషం విష్ణాంశ లగ్నాలు వృషభం మిథునం శివాంశ లగ్నాలు కర్కాటకం సింహం విష్ణాంశ లగ్నాలు కన్యా తుల శివాంశ లగ్నాలు వృశ్చికం ధనుస్సు విష్ణాంశ లగ్నాలు మకరం కుంభం శివాంశ లగ్నాలు ఈ ప్రకారం చూస్తే 6 విష్ణాంశ 6 శివాంశ లగ్నాలు వస్తాయి 6 విష్ణాంశ 6 శివాంశ లగ్నాలు వచ్చినప్పుడు వీటిని విభజించి అంటే విష్ణాంశ లగ్నాలు ఏవి ఉన్నాయో వాటికి గురువు అధిపతి శివాంశ లగ్నాలకి శివుడు అధిపతి ఇక్కడ ఏమైందంటే సృష్టిని పరిపాలించేవాడు విష్ణుమూర్తి లయం చేసుకునేవాడు శివుడు ఈ రెండింటిని ఈ తేడా తెలుసుకుని జాతకం చెప్పాలి స్థావర జంగమాల్లో వీళ్ళే ఉండి శివుడు విష్ణుమూర్తి ఇద్దరు ఉండి వీళ్ళే సృష్టి క్రమం పరిపాలించేది ఈ రెండింటిని తేడా తెలియకుండా జాతకం చెప్తే తప్పవుతుంది